హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంఐ మొబైల్ ఛార్జింగ్ పిన్ను ఎలా మార్చాలో చూపించబోతున్నాను. చూడండి, ఇది మోడల్ వచ్చేసి MI 5A మోడల్. ముందుగా దానికి సిమ్ ట్రే, మెమొరీ ట్రే తీసేసాం. తీసేసి బ్యాక్ డోర్ ఉంది కదా, బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుందాం. MI 5A మోడల్ అండి. బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్క్రూస్ అంతా ఓపెన్ చేసుకోండి. ఆ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత సిక్స్ స్క్రూస్ ఉంటాయండి కింద. సో పైన మొబైల్ అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, కింద మాత్రమే ఓపెన్ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఆ సీసీ బోర్డు కింద మాత్రమే ఉంటుంది, జస్ట్ ఇట్లా కనెక్షన్ మాత్రం పోయి ఉంటుంది అంతే, దాని నుంచి దీనికి సప్లై. సో ఈ బోర్డు అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది కింద మాత్రం సిక్స్ స్క్రూస్ తీసేసి ఆ కింద స్పీకర్ కనెక్టర్ తీసేసినాం కదా, ఆ తర్వాత యాంటీనా కనెక్టర్ తీసేసి ఆ బోర్డ్ని రిమూవ్ చేసేసుకోండి. ఛార్జింగ్ ఎక్కలేదని చెప్పేసి ఇచ్చాడు కస్టమర్. చూశాను నేను, అంటే ఓపెన్ చేయకముందనే పిన్ చూస్తే పిన్ అంతా సెంటర్లో ఉంటుంది కదా, అది మొత్తం అంతా కాలిపోయింది అన్నమాట. వాళ్ళు ఆ ఛార్జర్ ఈ ఛార్జర్ పెట్టి ఏదో చేసినారు, మొత్తం ఛార్జింగ్ ఎక్కలేదు. చూసారా బోర్డు, నేను సీసీ బోర్డు అంటారు దీన్ని, సీసీ బోర్డ్ రిమూవ్ చేసుకున్నాను. పిన్ చూసారా, పిన్ను ఆ సెంటర్ అనేది ఓపెన్ అయ్యి చూడండి. మామూలుగా అయితే ముడుచుకొని ఉంటుంది అన్నమాట, ఎంత శాలరీ ఉండదు ఇట్లా ముడుచుకొని ఉంటుంది, అది ఓపెన్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఆ కనెక్టర్ని ఇప్పుడు మనం మార్చబోతున్నాం, చూపిస్తాను. అది ఇది తీసుకోండి స్టాండ్. స్టాండ్లో వేసి ఎక్కడ కదలకుండా ఉంటే మనకి బ్లోయర్ తీసుకొని తర్వాత హీట్ చేసి తీసాం కదా, అప్పుడు మనకి సీసీ బోర్డ్ అనేది కదలకూడదు అన్నమాట. కదిలిందంటే మనకు ఆ బ్లోయర్ అనేది హీట్ అవుతున్నప్పుడు సైడ్ కాంపోనెంట్లు దానికి దీనికి దానికి పోతాయి కాబట్టి మళ్ళీ కాంపోనెంట్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. పక్కన ఛార్జింగ్ ఏసీ కూడా అవన్నీ ఉంటాయి అన్నమాట. సో నేను బ్లోయర్ హీట్ చేసుకున్నాను, బ్లోయర్ తీసుకుని ఆ పిన్ రిమూవ్ చేసేస్తాను. బ్లోయర్ హీట్ అయిపోయింది. ఒక ట్వీజర్ తీసుకోండి, ట్వీజర్ సహాయంతో కొంచెం హీట్ చేయండి బ్లోయర్తో. ఎక్కువ హీట్ చేయవండి, అట్లే అలాగే పెట్టుకొని ఉండగవండి బ్లోయర్ని. ఇలా 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 షేక్ చేసి, నాలుగు లెగ్గులు ఉంటాయి కదా, నాలుగు లెగ్గులు ఇలా చేసి చూడండి. ట్వీజర్ సహాయంతో హీట్ అయిపోయింది. ట్వీజర్ సహాయంతో నేను పిన్ అనేది రిమూవ్ చేసి పక్కన తీసేసాను. ఇప్పుడు నేను కొత్త పిన్ వేసి చూపిస్తాను. ఇంకా ఒకసారి మీరు కొత్తగా వేసేటప్పుడు ఏమైనా బోర్డు అట్లా కాలిపోయినా, ఛార్జింగ్ వేసి కాలిపోయినా ఏం ఇబ్బంది పడదండి, టెన్షన్ పడద్దండి. ఆ సీసీ బోర్డు మొత్తం కూడా మార్చేయవచ్చు, మార్కెట్లో మనకు అవైలబుల్లో దొరుకుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను మ్యాక్సిమం అంతే పిన్నే మార్చి ట్రై చేస్తాను. కస్టమర్కి అతి తక్కువలో అయిపోతుంది పిన్ అయితే. అదే మనం సీసీ బోర్డు కింద మార్చినాం అనుకోండి, కస్టమర్కి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఖర్చు అవుతుంది. అదే పిన్ అనుకోండి, 150 నుంచి 200 వరకు ఛార్జ్ చేసుకొని మనము కస్టమర్కి ఈజీగా తక్కువ రేట్లో ఛార్జింగ్ పిన్ మార్చి ఇచ్చేవచ్చు. పిన్ తీసేసాం కదా, తీసేసిన తర్వాత ఓల్డ్ శాలరీ అంతా ఉంటుందన్నమాట, దాన్ని కొంచెం లైట్గా పేస్ట్ వేసి, ఆ పేస్ట్ వేసిన తర్వాత శాలరీ స్టిక్తో కొంచెం ఇట్లా ఇది చేసేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కొత్త పిన్ తీసుకున్నాను, ఛార్జ్ పిన్ ఇది MI 5A ఛార్జింగ్ పిన్ను. కొత్త పిన్ తీసుకున్న తర్వాత అది ఉంది కదా, ఏదైనా కట్టర్ సాయంతో కానీ బ్లేడ్ సాయంతో కానీ ఆ పిన్నులు 5 లెగ్స్ ఉంటాయి కదా, 5 పిన్స్ని కొంచెం ఇట్లా స్క్రాచ్ చేయండి అనమాట. స్క్రాచ్ చేయడం వల్ల ఏమైతే శాలరింగ్ అనేది దానికి అతుక్కుంటుంది అనమాట. కొంచెం పేస్ట్ చేసి, లైట్గా పేస్ట్ చేసి మళ్ళీ దానికి శాలరింగ్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత శాలరింగ్ చేయండి. కొంచెం లెడ్ తీసుకొని, లెడ్ ఎక్కువ ఉంటే ఇట్లా సైడ్ కొట్టేయండి, లెడ్ అనేది ఇది పోతుంది. ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండడం ఏముంటుంది దాని దీనికి ఇది అయిపోతుంది అనమాట, అతుక్కుంటుంది, ఫ్రీగా ఉండదు. ఇట్లా శాలరీని చేసుకోండి.
యాజ్ ఇట్ ఈస్ ఇట్లా పెట్టండి, నువ్వు 4 lakhs ఉంటాయి కదా కరెక్ట్గా ఇట్లా పెట్టేసి చూసుకొని ఒక చెత్త పెట్టుకొని మీరు మన బ్లోయర్తో తీసినప్పుడు మళ్ళీ బ్లోయర్తో వేయకూడదు. బ్లోయర్తో వేస్తే అది మొత్తం కాలిపోతుంది, మీరు ఎన్ని పిన్నీలు వేసినా కూడా సెట్ అవ్వదు. సో శాలరింగ్ స్టిక్తోనే వేయండి, ఏదైనా కానీ కీప్యాడ్ మొబైల్ అయినా కూడా శాలరింగ్ స్టిక్తోనే వేయండి. ఇంకో ఇలా 4 lakhs ఉంటాయి కదా కరెక్ట్గా పెట్టుకొని ఫస్ట్ పడిపోకుండా ఒక లెగ్ని శాలరింగ్ చేయండి, దాని తర్వాత కిందకి వేసి సిసి బోర్డ్ని కిందేసి ఇలా పట్టుకొని ఆ శాలరింగ్ స్టిక్స్ ఉన్నాయి కదా 4 లెగ్ని ఉన్నాయి కదా 4 లెగ్ని శాలరింగ్ చేసేస్తే అది అనేది పైకి వచ్చేసి కూర్చుంటుంది అన్నమాట. ఆ పిన్ అనేది ఆ 4 లెగ్స్ కూర్చొని పైకి లోపలికి వెళ్ళిపోతారు 4 లెగ్స్ నిట్టి కూర్చుంటుంది. మీకు ఎంత తీసినా కూడా రాదు, ఇంకా తీస్తే బ్లోయర్తోనే తీయాలి. ఇప్పుడు ఫిట్ అయిపోయింది 4 లెగ్స్ కూడా. దాని తర్వాత కొత్త పిన్ తీసుకున్నప్పుడు మీరు ఎలా అయితే స్క్రాచ్ చేస్తున్నారో ఫిట్ చేయిన తర్వాత కూడా పై పక్క ఏదో ఇంతకుముందు లోపల పక్క చేసినారు కదా ఏదో బ్లేడ్ కానీ కట్టర్ సహాయంతో, ఇప్పుడు పై భాగంలో శాలరింగ్ మెయిన్ శాలరింగ్ అన్నమాట పై భాగంలో ఆ 5 లెగ్స్ని కూడా లైట్గా ఇట్లా స్క్రాచ్ చేసిన తర్వాత పేస్ట్ వేసి శాలరింగ్ చేసుకోండి. ఫైనల్గా శాలరింగ్ చేసుకుంటాం 5 లెగ్స్ని 5 లెగ్స్ని శాలరింగ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకోండి. మీరు చేస్తున్నప్పుడు పక్కన రెండింటికి షాట్ అయిపోయి శాలరింగ్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్లేస్లో కొంచెం పేస్ట్ వేసి మళ్ళీ శాలరింగ్ స్టిక్స్ ఇలా అయితే ఫ్రీ అయిపోతుంది. సో మొత్తం కూడా చూడండి, నేను చేసినప్పుడు ఏమైందంటే కొంచెము 2 లెగ్స్ ఉన్నాయి కదా 2 లెగ్ అనేది శాలరింగ్ అయిపోయింది. మళ్ళీ దాని పైన కొంచెం పేస్ట్ వేసి మళ్ళీ శాలరింగ్ స్టిక్స్ ఎట్లా అంటే ఫ్రీ అయిపోతుంది. ఇలా కొంచెం దగ్గరకు తీసుకుంటే మీకు కనిపిస్తుంది. తీసుకొని ఇట్లా మళ్ళీ శాలరింగ్తో నీట్గా చేసేస్తే సో పిన్ అదే ఓకే అయిపోయింది. ఫైనల్గా కొంచెం పిన్ సెట్ అయిపోయింది, లెగ్లు కూడా శాలరింగ్ అయిపోయినాయి. ఫైనల్గా థిన్నర్ వేసుకొని మనం శాలరింగ్ గమ్ పేస్ట్ అంతా వేసినాం కదా అవన్నీ కొంచెం ఇట్లా సర్వీస్ చేసుకోండి, బోర్డ్ అనేది నీట్గా అయిపోతుంది. ఎలా ఉంది ఇంతకుముందు ఎలా ఉంది అలా అయిపోతుంది. చూడండి ఫస్ట్లో వేసినప్పుడు తీసి చూపించినప్పుడు అది అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ముడుచుకున్నది కదా, ఇంకా కొంచెం లైట్గా పేస్ట్ వేసి ఇంకా సెంటర్లో కూడా శాలరింగ్ చేయండి. ఏమంటే కస్టమరు ఒక ఛార్జర్ పెట్టాడు కదా, ఆ ఛార్జర్ ఈ ఛార్జర్ ఆ ఛార్జర్ మార్చుతూ ఉంటారు కాబట్టి వాడు ఎన్ని ఛార్జర్లు మార్చినా ఓపెన్ అవ్వదు అనమాట. సో ఇలా ఎవరే కానీ పిన్ వేసేటప్పుడు మ్యాక్సిమం బ్యాక్ సైడ్ శాలరింగ్ చేయరు, కానీ మనం చేయాలి. ఎందుకంటే జాయింట్ ఉంది కదా, జాయింట్ అనేది శాలరింగ్ అయిపోతుంది. ఎంత గట్టిగా వేసినా ఒక్కొక్కసారి పిల్లలు కూడా తీసి పెట్టడం జరుగుతుంది కాబట్టి కింద పైన అలా చేస్తారు కాబట్టి అలా వాళ్ళు చేసినా కూడా ఛార్జింగ్ పిన్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. సో మీరు ఇది చేసినప్పుడు చూసుకొని జాగ్రత్త మర్చిపోకుండా అది బ్యాక్ సైడ్ కూడా జాయింట్ని శాలరింగ్ చేయండి మర్చిపోకుండా. ఓకే అయిపోయింది కదా, తర్వాత బోర్డ్ని ఎలా ఉందో అలా ఫిట్ చేసుకుందాం. దాని తర్వాత పైన అది స్పీకర్ సెట్ అన్నమాట, అది స్పీకర్ సెట్ని ఇన్సెట్ చేసేసేయండి. తర్వాత స్క్రూస్ వేసేసుకుంది యాజ్ ఇట్ ఈజ్గా, 6 స్క్రూస్ ఉంటాయి కింద, స్క్రూస్ తీసుకొస్తాం. కొంతమంది పైన బోర్డు కూడా ఓపెన్ చేసి బ్యాటరీ ఓపెన్ చేసి చేస్తారు, అవన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం ఓపెన్ చేసుకొని చేసుకుంటే మనకి రెండో ప్రాబ్లం క్రియేటివిటీ అవ్వకుండా జరుగుతుంది అన్నమాట. ఒకటి అది పైన ప్రాబ్లం ఉంటే పైన ఓపెన్ చేసుకొని చేసుకుందాం, మనకు ప్రాబ్లం వచ్చేసి కింద ఛార్జింగ్ పిన్ దగ్గర కాబట్టి కింద మాత్రమే ఓపెన్ చేసుకొని చేసేసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా ఆ 6 స్క్రూస్ అనేది బాగా గట్టిగా టైట్ వేసేసుకొని టైట్ చేసేయండి స్క్రూస్. ఓకే, తర్వాత బ్యాక్ డోర్ వేసేసేయండి. ఇది MI 5A మోడలు. మీకు పిన్ మార్చినా ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది కానీ పాయింట్లు పెరగలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సీసీ బోర్డు మార్చేసేయండి అంతే. బ్యాక్ డోర్ వేసేసినాం కదా, ఛార్జింగ్ పెట్టి చూద్దాము మన పిన్ వేసినాం కదా సెట్ అయిందా లేదా అనేది తెలుస్తా. ఓకే పిన్ వేసినాము, ఓకే అయిపోయింది. చూడండి
ఇట్లా పిన్ వేసిన తర్వాత పర్సంటేజ్ పెరగలేదనుకోండి సీసీ బోర్డు మార్చుకోవచ్చు అప్పుడు.